హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కుండ బిర్యానీ అండి. చాలా ఫేమస్ డిష్ అండి ఇది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చే విధంగా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కుండ బిర్యానీని. సింపుల్ మెథడ్ అండి, కానీ కొంచెం లెందీగా ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా ఈ కుండ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కేజీ వరకు మటన్ని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కల్ని తీసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలా పౌడర్ని కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/3 ఇలాచీ, అలాగే చిన్న దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే 1 మరాఠీ మొగ్గ, 1 పువ్వు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు సన్నంగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి, 2 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి, 1/2 చెక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. దీనిని 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవచ్చండి. నాకు ఇక్కడ కారం సరిపోలేదండి, అందుకే నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దీనిని బయటనా వదిలేసినా పర్వాలేదండి, 1 అవర్ మ్యాగ్నేట్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు 1 గిన్నెని తీసుకొని దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని 1-30 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పై కుండ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ని అంతా కూడా కుండ చుట్టూ బాగా స్ప్రెడ్ అయ్యేలా తిప్పుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోండి. మనం మటన్ని 1 అవర్ అయినా సరే బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని గోధుమ పిండి ముద్దను కానీ లేకపోతే మైదా పిండి ముద్దను కానీ ఈ మూత చుట్టూ కూడా అప్లై చేసేయండి. మనం ఇలా సీల్ చేయడం వల్ల ఆవిరి అనేది బయటకు రాకుండా లోపల మటన్ అనేది చాలా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మొత్తం సీల్ చేసేసిన తర్వాత దీనిని 1-30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, అప్పుడే మనకి కూర అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 1-30 మినిట్స్ తర్వాత పిండి మొత్తం తీసి మటన్ ఉడికింది లేనిది చూసుకోవాలండి. చూడండి, మనకి మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం గ్రేవీని తీసుకుంటున్నానండి నేను, ఎందుకంటే లాస్ట్లో నేను అన్నంపై వేసుకోవడానికి తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఈలోగా మనం రైస్ని బాయిల్ చేసుకుందామండి. దీనికోసం 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 బిర్యానీ ఆకులను యాడ్ చేసుకోండి. అలాగే 3 ఇలాచీ, 1 దాల్చిని, 1 పువ్వు, అలాగే 1 మరాఠీ మొగ్గ సహజీరాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1-2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి అన్నం అనేది కొంచెం పలుకు పలుకుగా ఉంటుందండి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి.
బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ని ఒక 70% మాత్రమే ఉడికించుకోవాలండి. చూడండి, మనకి అన్నం 70% ఉడికిపోయిందండి. ఇలా రెండు వేళ్ళ మధ్యలో పెట్టి నలిపితే ఇలా ముక్కలుగా విరిగిపోవాలండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టండి. ఇప్పుడు దీనిని మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కుండలోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకొని కలుపుకోకూడదండి, జస్ట్ లేయర్స్గా వేసుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని వేసిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న గ్రేవీని యాడ్ చేసుకోండి. అలాగే దీనిపై కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుండని బాగా హీట్ అవ్వనివ్వాలండి. 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కుండ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, మనకి అన్నం అయితే చాలా పలుకు పలుకుగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదండి, కుండ బిర్యానీని ప్రిపేర్ చేయడం ఎంత ఈజీనో. సో ఈ సండే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.